మరొక విషయము భవన్లో మహిళలకు కూడా అసలు గౌరవం లేదు కనీసం స్టేజ్ పైన మెయిన్ మెయిన్ వాళ్ళకు కూడా ప్రియారిటీ లేదనేది వాస్తవమైన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అట్లా జరుగుతుంది ఎవరు అట్లా చేస్తున్నారు దానికి అన్ని కారణాలే ఇప్పుడు ఎవరైనా మహిళా అంటే అది కూడా సోనియా గాంధీ గారు ఇచ్చినా వాళ్ళ వ్యక్తిగతంగా ఏమైనా ఉండని ఆ వ్యక్తికి కాదు కదా నేను చెప్పేది ఆ పోస్ట్కి రెస్పెక్ట్ అవుద్ది సో మహిళలేని ప్లాట్ఫామ్ అని చూడడానికి కూడా ఇష్టపడరు జనాలు ఎందుకంటే ఇందుకనే మన ఓటు బ్యాంక్ కూడా తగ్గిపోతుంది మహిళల వరకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళల్ని మనం ఎన్కాస్ట్ చేసుకోలేకపోతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కానీ సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేసినా మహిళలకు సంబంధించి దళితులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఇంతవరకు ఎవరు చేసినది ఏమన్నా ఉందంటే ఆ క్రెడిట్ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది సో అవన్నీ కూడా దాన్ని ఓ ఓన్ చేసుకొని ప్లస్గా మార్చుకొని ఓటు బ్యాంక్గా తీసుకురావడంలో ఇగో ఇలాంటి చర్యల వల్ల అందరూ బాధపడిపోతున్నారు సో మహిళా విభాగానికంటే కేవలం అదేదో అంటారు చూడండి బొట్టు పెట్టే కార్యక్రమాలు దట్టీలు గట్టే కార్యక్రమాలు లేకపోతే పది మంది ఆడవాళ్ళని వేసుకొని గ్రూపులు వేసుకొని తీసుకొని వచ్చి అక్కడ కింద కూర్చోవన్నటట్టు తప్ప ఆ మహిళలు నిజంగా కూడా కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వాలని ఈ పాటే కాదమ్మా అన్ని పాటలు అదే దరిద్రాలు ఉన్నాయి సో అంటే లీడర్లు మగవాళ్ళే మాకే బ్రెయిన్లు ఉన్నాయి మాకే మాట్లాడే వాగ్దాటి ఉంది మేమే తోపు అనే లెవెల్లో ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నేను వ్యక్తిగతమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళల్ని ఈ ఈ మధ్యలో ఈ పంచాతరాన్ని పక్కన పెడితే వాళ్ళని ఓన్ చేసుకోవచ్చు కదా చక్కగా మనం చేసుకోవాలంటే దాంట్లో నుంచి ఒక ఎస్సీ మహిళను ఒక బీసీ మహిళను మహిళలు ఎవరైతే ఉంటారో బడుగు బలహీన వర్గాల మహిళలను మీరు హైలైట్ చేయాలి అమ్మ ఈ బాధ సోనియా మహిళ కిందనే వీళ్ళందరు పని చేస్తున్నారు అట్లాంటిది ఎందుకు మహిళలకు ఇంకా కూడా ఇది బయటకు కూడా వచ్చింది గాంధీ భవన్లో లైంగిక వేధింపులు జరిగిన లీడర్లు వేధిస్తున్నారు మహిళని అసలు మహిళలకు ప్రాధాన్యత లేదు స్టేజ్ పైన అసలు కుర్చీలో కూర్చున్నా కూడా అవమానించి లేపుతున్నారు ఇది ఇంత దౌర్భాగ్యం ఏంది అంటున్నారు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇది చేస్తున్నారు అది ఎందుకు ఆ ప్రయారిటీ ఎందుకు మిస్ అవుతుంది ఇప్పుడు ఒక నేను ఒక లీడర్ అమ్మా నాతో నేను ఒక మహిళ అధ్యక్షురాలని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక యాభై మందిని ఒక మీటింగ్ దొరికిన నేనే రిస్క్ తీసుకొని నేనే తీసుకోవాల్సిన బాధ్యత నాది ఎందుకంటే పార్టీలో మహిళలకు తీసుకురావాల్సిన బాధ్యతగా తను ఓన్ గా తీసుకొని వచ్చిండ్రే అనుకుందాం అక్కడికి వచ్చిన తర్వాత ఆ మహిళా అధ్యక్షురాలుగా కుర్చీ లేకపోతే ఇంకా వాళ్ళ కింద వచ్చేవాళ్ళు ఇదే ఇదే ఈగో మొగ మగవాళ్లకు ఉన్న ఈ అహంకారంతో పార్టీల కాకుండా మొత్తం యావత్ భారతదేశంలో మగవాళ్ళే లీడర్లు అందుకే ప్రాతినిధ్యం ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉండాలి అంటే ఇలాంటివన్నీ చేస్తే ఏ మహిళ ముందుకు వస్తుంది రాజకీయంలో చెప్పండి ఇప్పుడు నేను సీనియర్ ఉన్నాను నాకు మాట్లాడించే అవకాశం ఏమి ఉండదు నాకు మైకీరా బాబు నైకి నైకీరా రా బాబు అని నేను అడుకోవాల్సిన అవసరమా అది ఎవడో చెంచగాడు ఉండి ఆ చెంచగాళ్లకు ఇంకో చెంచాగాళ్ళు వస్తున్నారు అనేది బయటటావు అంటే ఆ చెంచగాళ్ళు వాళ్ళు వాళ్ళు దేనికి పనికిరారు చిన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పక్కన వేసుకొని వాళ్ళతోని వాళ్ళకు మైకి మైకిలిచ్చే బాధ్యతను వాళ్ళు ఇస్తూ ఉంటే సీనియర్లు హట్ అవ్వరమ్మా అది నేను కూడా ఫీల్ అయ్యాను చాలా దగ్గర చూసాను నేను అసలు మాట్లాడించే అవకాశమే లేదు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు కెమెరాలు చూసినా మీడియాలు చూసినా నవ్వుకుంటున్నారు వీడికేంద్రబాబు మైకిచ్చారని అక్కడ ఎంత సీనియర్లు ఎంత పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు వాళ్ళకి ఒక్క ఒక్క నిమిషం అన్న అవకాశం వెళ్ళాలి ఇప్పుడు ఏ నియోజకవర్గం వెళ్తున్నావు ఏ డిస్టిక్ వెళ్తున్నావు ఆ డిస్టిక్లో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళని ముందు వాళ్ళని గౌరవించండి అసలు లేదు లేదు మేమే చేస్తాము అంటే ఇది ఎలాగైపోయిందంటే సినిమా ప్రాజెక్ట్ ఒకవేళ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు వేదికపైకి వెళ్తే ఒక సీటు కోసం ఆలోచించాలి ప్లస్ మాట్లాడడానికి అసలు కొంచెం కూడా ఆలోచించాలమ్మా తల్లి మాజీ మంత్రులు అయితే వాళ్ళు అనుకున్న వాళ్ళకి లిస్టులు పాసులు ఆ గాంధీభవన్లు ఎంతమంది ఆరోపణలు అది అలా అలా చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పాసులు ఉంటాయి దానికి కారణం ఎవరినడరా బాబు ఎవరికో ఇన్ఛార్జ్ ఇస్తే అడుగుతా అడిగాం అనుకోండి అంటే అది లేదండి మీ పేరు లేదు ఇక్కడ డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని బద్లాం చేస్తున్నారు ఆయన చెప్పాడు ఇది అవద్దు అన్నాడు వీళ్ళు వీళ్ళది లేదండి మీ పాస్ లేదంటాడు అంటే పార్టీ మీద అభిమానంతో వచ్చే వాళ్ళకందరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా హట్ అవుతారు కదా సో అట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళను అనూ గాంధీ గాంధీభవన్లో నింపేశారు ఇక మొత్తం రాజ్యం అన్నట్టుగా గాంధీ గాంధీభవన్లో నిజమైన కాంగ్రెస్ వాదులుగా ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నది విషయం ఇదే అంటే ఒక లీడర్ మారంగానే ఆయన అనూహ్యలంతా వస్తారా సీనియర్లు ఉన్నారు ఆ రోజు నుంచి వ్యవస్థ ఎలా నడిచిందో అదే వ్యవస్థలో నడవాలని ఎవరైనా కోరుకుంటాం ఇప్పుడు అధ్యక్షుడు వస్తుంటే గతంలో ఒక విషయం సమైక్యలో ఉన్నప్పుడు మా అధ్యక్షులు వస్తున్నప్పుడు ఒక పద్ధతి ఉండేది సీనియర్లు అందరు కూడా మెసేజ్లు వచ్చాయి సార్ వస్తున్నారు ఈరోజు అధ్యక్షులు వారు ఈ టైంకి వస్తున్నారు అప్పుడు ఆయనకి వచ్చినప్పుడు అందరూ ఎదురుగా వెళ్ళి ఒక నిండుగా ఒక ఒక మంచి వాతావరణం కనపడేది ఇప్పుడు అలా కాదు అది లిస్ట్ అవుట్ చేసుకొని కింద నుంచి ఆ ఫోన్లు కూడా కొంతమందికి మాత్రమే వెళ్ళడము మీటింగ్ అసలు గాంధీ భవన్లో ఏం జరుగుతుందో మీటింగ్ ఏం జరుగుతుందో కూడా మన పేపర్లో టీవీలో చూసుకొని తెలుసుకోవాల్సిన పరిస్థితి మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఉన్నామా అని అనుకుని బాధపడుతున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు యాక్టివ్గా పనిచేస్తలేరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు యాక్టివ్ అంటే గుర్తించడంలో నాయకుడికి తప్పు నువ్వు ఎవరిని గుర్తించాలి ఇప్పుడు ఎస్సీలవి ఓటింగ్ పెరగాలి మహిళల ఓటింగ్ పెరగాలి బీసీలో ఓటింగ్ పెరగాలి అవతల వాళ్ళ స్ట్రాటజీని బట్టి నువ్వు ఎవరెవరు కరెక్ట్ ఫేస్ వాల్యూస్ ఉన్నారో ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు అవకాశాలు ఇవి ఈ పోస్టులు అడగట్లేదు ఎవరు కూడా రాగానే నాకు అటు కెట్టి అడుగ అడిగే వాళ్ళు ఎవరు లేరు అభిమానంతో పనిచేసే కార్యకర్తలే పనిచేసి ఈరోజు మళ్ళీ అధికారం తీసుకురావాలని తపనతో ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారే వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వచ్చు కదా నువ్వు కమిటీలు వేసుకోవచ్చు కదా లేదంటే నియోజకవర్గంలో మీటింగ్లు వన్ టు వన్ కలవడానికి కూడా అవకాశాలు ఇవ్వు నేను ఈ బాధ్యత పంచుకుంటాను అని చెప్పుకున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అసలు అవకాశాలు లేకుంటే ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి ఇప్పుడు అంతా నేనంటే ఎట్లా కుదరదమ్మా కుదరదు కదా అందరినీ కలుపుకొని పోతేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేది మీరు చేస్తే మీ పేరు ఉంది మీరు చక్కగా మాట్లాడగలరు మీకు ఆ వాగ్దాటి ఉంది మీకు ఆ క్రేజ్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉందని మేము నమ్ముతున్నాము అందరము నమ్ముతున్నాము సో దాన్ని మీరు ప్లస్గా తీసుకుని వెళ్ళాలి కానీ దాన్ని మీరు అన్నట్టుగా శత్రువుల సంఖ్య పెంచుకున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంది సో గీతారెడ్డి లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఒక్కోసారి వాళ్ళ నేను పేరుతో చెప్తాను అందుకు మహిళలు ఎక్కువగా కనిపిస్తలేరు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటే వచ్చిన సీట్ ఉండదు మా ఇప్పుడు నేను కింద కూర్చోవాలంటే నేను కూర్చోగలనా మీరు చెప్పండి నేను ఒక మాజీ మంత్రిని ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవం నాది జగ్గరాలిరెడ్డి వాటి వాళ్ళు ఎందు బాధపడుతున్నో చెప్తున్నాను నేను కూడా బాధపడుతున్నా అనే చెప్తున్నాను ఇప్పుడు వ్యక్తిగతంగా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా నేను ఇరవై ఏళ్ళ రాజకీయంలో నేనున్నాను ఒక మంత్రిగా చేశాను అసెంబ్లీలో ఏబిసి వర్గకైనా బిల్లును పాస్ చేశాను నేను చేసిన కార్యక్రమాలన్నీ ఈరోజు మహిళా బిల్లు దగ్గర నుంచి ఎయిడ్స్కి సంబంధించిన బిల్లు దగ్గర నుంచి చట్టసభలు ఎలా ఏమేమి చేయాలో ఏ మహిళ చేయలేనని కార్యక్రమాలు చేశాను నేను మరి నేను నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీలో చేరినప్పుడు ఆయన నేను వాలంటరీగా పార్టీలో చేరు చేసుకున్నప్పుడు ఆరు సంవత్సరాల అనర్గళంగా నేను అధికార ప్రతినిధిగా ఉన్నా మరి నేను సీనియర్ ఇప్పుడు మేము లేనప్పుడు సరే నేను వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీ బాగా బ్యాక్ వచ్చా మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్స్ రామ్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్లో పనిచేశాను ఈ రాజుగారు ఉన్నారు కదా పెద్ద ఆయన ఆయనకు కూడా కలవడం జరిగింది అందరూ అయింది నేను పనిచేసింది కూడా కనపడింది తర్వాత మళ్ళీ వాళ్ళని నేను వెళ్ళి కలుద్దామంటే అసలు ఎక్కడ అవకాశం ఏలేదే అసలు ఫోన్లే ఇస్తారు మాట్లాడరు నేను ఇది నాకు మీద వాళ్ళు యాక్షన్ తీసుకున్న పర్వాలేదు కలవడానికి వెళ్తే ఏమంటారు ఒకవేళ ఫోన్ లేదంటే సెకండ్ అమ్మ రెస్పెక్ట్ అమ్మా మాకు కావాల్సింది ఏం అవసరం లేదంటున్నారు ఎవరైనా సీనియర్లు ఇప్పుడు నేను కలుస్తాను సార్ టైం తీసుకోండి అంటే ఆ పియ్య పిఎలు చెప్పాలి ఈ రోజు కాదన్నా రేపు రండి అని చెప్పాలి ఆయన ఓ ఐదు పది నిమిషాలు ఇచ్చానుకోండి ఈ గొడవలే ఉండవు అమ్మా ఈ గొడవలే ఉండవు ఒక పరిష్కారం అదే నా ఉద్దేశంలో మాట్లాడాలి మాట్లాడితే ఆయన ఆ మనసులో ఆయన భావన ఏముందో పార్టీ మీద ఆయన వ్యక్తిగతం ఏముందో ఈయన ఏమనుకుంటున్నాడని ఆయన వింటే ఆ తర్వాత సీనియర్లు ఓహో వీళ్ళు సహకరించలేదని ఆయనకు అర్థమవుతుంది సో అసలు కలవడానికే టైం లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా మహిళలకు సంబంధించి ఏం చెప్తే ఏమనుకుంటారో అనేసి అట్లే గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు హుజురాబాద్ ఎలక్షన్లో జరిగిన ఒక సంఘటన విషయం కావచ్చు చాలా ఆల్రెడీ బయటకు వచ్చింది ఏంది కాదు అసలు అంటే ఇప్పుడు అమ్మ రెండు టూ సైడ్స్ లో తప్పు ఉంటుందమ్మా ఎప్పుడు ఊరికినే ఒక రూమర్ రాదమ్మా ఎక్కడో అది వచ్చిందంటే దానికి ఖచ్చితంగా కారణం రేవంత్ రెడ్డి సన్నిహితుడు క్లాస్మేట్ అనేది కూడా బాగా విషయం అవునమ్మా అది మీద కూడా ఎక్కుతుంటే మరి ఆయన పక్కన పెట్టారని అంటున్నారు అయితే అయ్యింది నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్ అయినతో మాత్రాన ఆయన ఎంకరేజ్ చేయడుగా ఇలాంటి జరిగిన దానికి బాధ్యత ఆయనే అంటారు హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఈ చర్యలు హుజురాబాద్లో జరిగిన కానివ్వండి లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మహిళలు పట్ల ఆ రకమైన యాటిట్యూడ్ అలాంటి వల్గర్గా కానీ లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని అసస్టేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ చేయడం అనేది చాలా తప్పు చేయడము ఎందుకంటే ఒక మహిళని కించబడే తత్వం నీ పార్టీలో నువ్వే చేస్తే ఇంకా అవతల వాళ్ళు మనకి ఏం రెస్పెక్ట్ ఇస్తారు సో ఎవరైనా రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు ఇంకో మహిళ మహిళ యొక్క పనితీరు కానీ ఇచ్చే విలువను బట్టి ఇంకో మహిళ వస్తుంది పార్టీలో పనిచేయడానికి అసలు ఈ మహిళలు ఉన్న మహిళలనే దూరం చేసుకున్న పరిస్థితిలో ఫిఫ్టీ